భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు పాక్ కవ్వింపులు, మరోవైపు భారత్ ఎదురు దాడితో బార్డర్లో హైటెన్షన్ నెలకొంది. నిన్నటి వైమానిక దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్ సైన్యం తీవ్ర అసహనంతో రగిలిపోతోంది. ఎల్ఓసీలు అడుగడుగున కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. నిన్న ఉదయం నుంచి అదే పనిగా మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో విరుచుకుపడుతోంది. ముందుగానే దీన్ని ఊహించిన భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. ఈ దాడులు 5 భారత సైనికులకు గాయాలయ్యాయి. 5 పాకిస్తాన్ పోస్టులను కూడా ధ్వంసమై చేశారు. నౌషేరా, రాజౌరి, పూంచ్, మెంధార్ సెక్టర్లలో 50 పైగా ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్ వైమానిక దాడులను ఊహించలేకపోయిన పాక్ ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఏ చర్యలు తీసుకుంటే దానికి భారత్ ఎలా స్పందిస్తుందన్నది పాకిస్తాన్కు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయాలని తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో స్పందించక తప్పని పరిస్థితుల్లో ఇమ్రాన్ సర్కారు ఉంది. ఈరోజు పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఇటు పాక్ అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీ కూడా ఈరోజు సమావేశం కానుంది. భారత్ ఊహించని విధంగా తమ స్పందన ఉంటుందని పాక్ సైన్యం హెచ్చరిస్తోంది. అయితే ఏం జరిగినా ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది. పాక్ ఏమాత్రం తోక జాడించినా సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి ఏర్పాట్లు రెడీ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్ విమానాలు బేసుల్లో టేకాఫ్కు సిద్ధంగా ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే శత్రువుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయని మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పష్టం చేసింది భారత్. చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ అసలు రూపాన్ని ఎండగట్టారు. భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నామని ఉగ్రవాదంపై పాక్ ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైందని విమర్శించారు. Following the Pulwama terrorist attack, instead of taking seriously the calls by international community to act against Jaish-e-Mohammed and other terror groups based in Pakistan, Pakistan denied any knowledge of the attack and outrightly dismissed claims by Jaish-e-Mohammed. In the light of continuing refusal of Pakistan to acknowledge and act against terror groups on its territory and based on credible information that Jaish-e-Mohammed was planning other attacks in its various parts of India, Government of India decided to take preemptive action. Following the Pulwama terrorist attack, instead of taking seriously the calls by international community to act against Jaish-e-Mohammed and other terror groups based in Pakistan, Pakistan denied any knowledge of the attack and outrightly dismissed claims by Jaish-e-Mohammed. In the light of continuing refusal of Pakistan to acknowledge and act against terror groups on its territory. వైమానిక దాడుల తర్వాత కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. సరిహద్దుల్లో భారత బలగాలపై దాడులకు విఫల యత్నం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ సెక్టార్లో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టిపెట్టాయి. వీళ్ళిద్దరూ జైషే మహమ్మద్ ఉగ్రవాదులే. వైమానిక దాడుల తర్వాత అప్రమత్తంగా ఉన్న బలగాలు సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. పోషియాన్లో మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాడులు ప్రారంభించింది. తెల్లవారుజామున 4:30 ఎన్కౌంటర్ మొదలైంది. ఎదురు కాల్పుల్లో 2 జైషే మహమ్మద్ మిలిటెంట్లు హతమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ ఢిల్లీ నుంచి అందిస్తారు. అరుణ, తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి వారాలకు ఎలా ఉండబోతుందంటారు? కళ్యాణ్, ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశ ప్రభుత్వం చేసిన ఒకనొక తెలివైన పని అని చెప్పాలి. నిన్న ఏదైతే ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేశారో దాని తర్వాత వైమానిక దళాల చీఫ్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా విదేశాంగ శాఖ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలా పెట్టడమే కాకుండా ఇది సైనిక చర్య కాదు, ఉగ్రవాది దాడి కోసం ప్రిపేర్ అవుతున్నారని మాకు సమాచారం వచ్చిన నేపథ్యంలో సైనిక చర్య కాకుండా ఒక ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో సివిలియన్స్, అంటే పాకిస్తాన్ భూభాగంలో అక్కడ సివిలియన్స్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, అలాగే పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేయలేదు అన్న విషయాన్ని భారతదేశ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎరీనాలో చక్కగా ప్రజెంట్ చేసింది. ఈరోజు ఉదయాన్నే సుష్మా స్వరాజ్ కూడా చైనా, రష్యా, భారతదేశం ఈ 3 దేశాలు
దేశాల ప్రతినిధులు జరుపుతున్న సమావేశంలో కూడా చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా చైనా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు సుష్మా స్వరాజ్ భారతదేశంలో ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు అటాక్ వీటన్నిటి నేపథ్యంలో అత్యంత దుఃఖభరితమైన వాతావరణం ఉన్న సమయంలో నేను ఇక్కడ చైనాకు అడుగు పెట్టడం జరిగింది, ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాను అని చైనాకి మొత్తం సిచ్యుయేషన్ని ఆమె చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇంతవరకు అంటే పుల్వామా అటాక్ తర్వాత అంతర్జాతీయంగా యుఎన్లో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతు పలికాయి, కానీ చైనా మాత్రం కొంత పాకిస్తాన్తో తనకున్న సంబంధాల నేపథ్యంలో చైనా వైఖరి కొంత భిన్నంగా ఉంది. అట్లాంటి చైనాకు భారతదేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ కూడా సుష్మా స్వరాజ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా జైషే మహమ్మద్ని యుఎన్ టెర్రరిస్ట్ సంస్థగా ఈసరికే పరిగణించింది. ఇక మసూద్ అజర్ని కూడా టెర్రరిస్ట్గా పరిగణించాలని భారతదేశ ప్రభుత్వం కోరుతుంది. దీనిపైన చైనా తన రిజర్వేషన్స్ చెప్తూ వచ్చింది. కాబట్టి చైనాని కూడా అంటే ఒకవైపు పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తూ ఉండడంతో పాటు పాకిస్తాన్కు దోస్తుగా వ్యవహరిస్తున్న చైనాకు కూడా అవగతం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఆమె విధులు నిర్వహించింది చూసినట్లయితే తెరపై చాలా తక్కువ కనిపించారు, కానీ ఈ వ్యవహారంతో సుష్మా స్వరాజ్ మళ్ళీ ఒకసారి మనకి కనిపిస్తున్నారు. ఈ వ్యవహారం ఈ విషయంలో ఆమె మొత్తం వ్యవహారాన్ని డీల్ చేస్తున్నారు. సో సుష్మా స్వరాజ్కున్న పరిణితి అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని సైనిక చర్య కాదు, ఒక ఉగ్రవాద దాడి జరగటానికి అవకాశం ఉన్నదని విశ్వసనీయంగా సమాచారం తెలిసిన నేపథ్యంలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పాకిస్తానే అటాక్ చేయాల్సింది, కానీ వారు చేయట్లేదు కాబట్టి మా తెలిసిన సమాచారం మేరకు మాకు థ్రెట్ ఉందని తెలిసిన సమాచారం మేరకు మేము అటాక్ చేయడం జరిగిందని ఇలా అంతర్జాతీయ ఏరియాలో సుష్మా స్వరాజ్ దీన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అన్న వాదన వినపడుతుంది. దీని వలన భారతదేశానికి ఒక బెనిఫిట్ జరుగుతుంది, పాకిస్తాన్ని ఏకాకి చేయడంతో పాటు చైనా కూడా ఈ ఉగ్రవాదం పైన ముఖ్యంగా యుఎన్లో భారత ప్రభుత్వం ఎంట్రీ కోసం అడ్డుకుంటున్న చైనాని ఈ ప్రస్తుతం భారతదేశం టెర్రరిస్టు గ్రూపుల వలన ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజెప్పడం తద్వారా తమ పాయింట్ని ఎలబరేట్ చేయడానికి సుష్మా స్వరాజ్ ఈరోజు చైనాలో ఏదైతే రష్యా చైనా భారతదేశ ప్రభుత్వాలు కలిసి మీటింగ్ జరుపుతున్నాయో ఆ వేదికని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ అరుణా.